ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకే మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసామో తెలుసా? అంటే మాకు తెలుసు మీరు ఇప్పుడు తమిళ్లో ఒక 10, తెలుగులో ఒక 20 ఇవన్నీ చేస్తూ బిజీగా ఉన్నారు. మీకు ఆటి డేట్స్ ఇవ్వడానికి మీకు డేట్స్ లేవు కాబట్టి మా ప్రమోషన్కి రమ్మంటే మీరు చాలా ట్రై చేస్తున్నారు పాపం, కానీ అయినా సరే అవ్వట్లేదు కాబట్టి, అది మీ చేతిలో కూడా లేదు కాబట్టి. ఎందుకంటే మిమ్మల్ని మేము కిడ్నాప్ చేయకపోతే ఏదో ప్రొడక్షన్ చేసేస్తాడు. తమిళ వాళ్ళైనా ఇంకా మహారాష్ట్ర నుంచి మరాఠీ వాళ్ళు అందరూ ఇంకా వాళ్ళందరి కళ్ళు మీ మీద ఉన్నాయి. తప్పు ఎవరొకరు చేస్తారని అంటే అందుకంటే మేమే చేసాం ఫస్ట్. ఓకే ఓకే. ఎందుకంటే మనం ఈ సినిమా చేసాం మీకు గుర్తుంది కదా. అయ్యో అంటే మీరు చేసే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఆఫ్ మూవీస్ లో మరి లో బ్రెయిన్ లేదు, కానీ అట్లీస్ట్ చేయబోతే చేయబోయే దాంట్లో పెద్ద ప్లానింగ్ అది తెలియపోవచ్చు, కానీ చేసిన గుర్తుంది. ఇది మన సినిమా కూడా కిడ్నాప్ థీమ్ కాబట్టి అన్న మిమ్మల్ని ఇలా కిడ్నాప్ చేయడం జరిగింది. అంటే పర్లేదు, మంచిగానే చేశారు యాక్చువల్ గా చెప్పాలి. మర్యాదగానే కిడ్నాప్ చేశారు, పద్ధతిగా తీసుకొచ్చారు, ఏసీ కార్ లో తీసుకొచ్చారు, బాగుంది, నచ్చింది. ఇక్కడ కూడా ఏసీ, ఇక్కడ కూడా ఏసీ బార్ సెట్ చేశారు, నచ్చింది. అయితే పరిస్థితి ఏంటంటే ఇంత ముందుకి ఇప్పటికి చిన్న డిఫరెన్స్. నేను ఎందుకు ఇంతకుముందు కూడా చాలా సినిమాలు చేసినప్పుడు నేను అవైలబుల్ గా ఉండేవాడిని ప్రమోషన్స్ కి. ఇప్పుడు ఏంటంటే ఏమైందంటే నా జనరల్ నేను ఒక లుక్ లో జనరల్ ఈ మామూలు ఈ లుక్ లో ఇందులో చేశాను. సినిమా సినిమాకి నా లుక్ మారుస్తున్నారు ఇప్పుడు. అందరూ సినిమా సినిమాకి సంబంధం లేదు, ఆ లుక్ మారుతున్నప్పుడు బాగుంటదన్న కొంచెం వెరైటీ ఉంటుంది, వేరియేషన్ ఉంటుంది అంటే వాళ్ళ కోసం అని మార్చుకుంటున్నాను కదా. సో లేదంటే నేను ప్రతి లంచ్ బ్రేక్ కూడా ఒక సినిమా ప్రమోషన్ కి వినియోగిందాను, ఇంతకుముందు అలా చేసేవాడిని. కాకపోతే ఆ లుక్ చేంజ్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాకి మంగళసేన్ గెటప్ లో వచ్చి మాట్లాడి, ఆ సినిమాకి ఈ గెటప్ లో వెళ్ళి మాట్లాడి, ఇలాంటి సినిమాలో పోస్ట్ అవుట్ ఉంటే బయట లుక్ ఉండి అలాంటి క్లాష్ వస్తుంది అని చెప్పేసి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అంతే, మాక్సిమం టైం ఉంటే ట్రై చేస్తున్నా, ట్రై చేసి లేదన్నా నా వంతు వరకు నేను చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇలా కిడ్నాప్ చేయించుకోవడమే చాలా గ్రేట్. సో బట్ యా, కమింగ్ బ్యాక్ టు మన కిడ్నాప్ ఇస్ అన్ ఆర్ట్ అని పెట్టారు మన సంతోష్ కంబట్టి. మీకు చెప్పినప్పుడే కిడ్నాప్ సినిమా తెలుసా చెప్పారు? చాలా ఇంట్రెస్టెడ్ గా చెప్పారు. నేను బాగా ఎంజాయ్ చేసింది మన అందులో ఫస్ట్ నేను అన్నాను ఆ రోజు కూడా అన్నాను తనతో సంతోష్ అన్న, నేను లైన్ బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ నా క్యారెక్టర్ లో ఉన్న ఫ్యాక్ట్ అయితే నా క్యారెక్టర్ లో అంటే జెన్యున్ గా వెళ్తుంది నా క్యారెక్టర్. కానీ స్క్రీన్ ప్లే రివీల్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది, నరేషన్ నచ్చింది. అండ్ నాకు మెయిన్ చైతన్య క్యారెక్టర్ ఒకటి చాలా బాగా నచ్చేసింది ఇందులో, తను నిన్ను తీసుకుని వెళ్తాం అయ్య బాబు అదే నీకు అంటే దాన్ని ఏమంటున్నారు నవ్వే డేస్ లో స్టోరీ చెప్పేస్తే స్పాయిలర్ అదేదో అంటున్నారు అన్న. అవును ఏంటి లీకేజ్ మామూలుగా అలా అలాగా ఆ ఉద్దేశంతో అంటలేదు. కాకపోతే నాకు నచ్చింది ఏంటని అడిగావు కదా తమ్ముడు, అందుకే నాకు నిజంగా నచ్చింది అంటే అదీ నీ క్యారెక్టర్ పిచ్చగా నచ్చింది. ఎందుకు చెప్తాను, నీ క్యారెక్టర్ కి అతను క్యారెక్టర్ నీ కోసం అడిగే మ్యాటర్ అతను నీకేమో ఒకటి ఇద్దామని అతను చెయ్యాలని అది అది అసలు అదిరిపోయింది. అది అందులోనే నువ్వు చేస్తున్నావు అనగానే ఇంకా హ్యాపీగా 100% న్యాయం చేకూరుస్తుంది. నాకు ఈ సినిమా ఎస్పెషల్లీ మొత్తం, ఎందుకంటే ఈ ప్యాలే ఆఫ్ సినిమా డిఫరెంట్ సినిమా కదా. అంటే మనం జనరల్ గా హీరో హీరోయిన్ సెకండ్ హీరో సెకండ్ అలా కాదు, ఇందులో అసలు ఆ క్యాస్ట్ మీ దగ్గర నుంచి మొదలైతే అది ఒక ట్రీ లాగా మొత్తం అన్ని క్యారెక్టర్స్ కి ఈక్వల్ సెట్ అయ్యారు అంటున్నారు కూడా. యాక్చువల్లీ క్యాస్టింగ్ చాలా బాగా సెట్ అయింది అందరు క్యాస్టింగ్. ఇందులో మళ్ళీ శ్రద్ధాదాస్ గారు రావడం కూడా ఒక చాలా పెద్ద చైతన్యది గానీ నీది గానీ మాలవిక గారిది అలాగే శ్రద్ధాదాస్ గారిది ఆవిడది కూడా నేను ఆ కన్ఫ్యూజన్ డ్రామా నచ్చింది బాగా నాకు. అండ్ నిజంగానే మనం కిడ్నాప్ సినిమాలు చూసి చాలా కాలం అవుతుంది కదన్న, అవుట్ అండ్ అవుట్ అంటే బోల్డ్ వేరే మూవీస్ లో కిడ్నాప్ అనేది ఒక సీక్వెన్స్ లో చూసాం కానీ, బట్ అవుట్ అండ్ అవుట్ కిడ్నాప్ మనీ ఆ టైప్ మూవీస్ వచ్చి చాలా రోజులు అవుతుంది కదా, నాకు ఎందుకో మళ్ళీ ఆ స్పేస్ ని ట్యాప్ చేస్తుందేమో అనిపిస్తుంది. కిడ్నాప్ ఆ డ్రామా కన్ఫ్యూజన్ కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ శ్రీకాంత్ అయ్యంగారు కూడా, అవును ఆయన కూడా. మీరు లైఫ్ లో ఎప్పుడైనా కిడ్నాప్ చేద్దాం అనుకున్నారా? నేనైతే కిడ్నాప్
ఎవడో అంత డిస్టర్బ్ చేయలేదు, కిడ్నాప్ దాకా అనుకోలేదు, కిడ్నాప్ చేద్దాం అని ఎప్పుడు అనుకోలేదు, మరి రాలేదు అది. నాకైతే చిన్నప్పుడు అనిపించేది మా ప్రిన్సిపల్ గారిని చేద్దాం అని, అది కుదరక అంటే మేం కిడ్స్ కదా అలాగంటే చేయలేదు. కానీ మాకు ఎలాంటిదంటే ఏదైనా స్ట్రిక్ట్ లెక్చరర్ ఉంటే, మాకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే ఆయన అసలు స్ట్రిక్ట్గా ఉంటాడు కదా ఆయన, ఆయన అసలు కనీసం మన ఇలా కూడా తిరగనివాడు ఆయన, ఎంతో కొంచెం సపోర్ట్ లేదా మనం ఏమో మనకి ఇలా ఇలా కొంచెం ఏదైనా రావాలి, ఇటు ఒకడు ఇది ముందోడు కొంచెం పది ఇచ్చి ఐదు రాయమంటారు కదా, అప్పుడు ఈడొకటి 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 నాలుగు చూపించేస్తే అట్లీస్ట్ పాస్ అయిపోతాం అనే కాన్సెప్ట్. స్ట్రిక్ట్ వాళ్ళు వచ్చారనుకో అసలు ఆడు ఇక్కడ తిరుగుతా, అందులో నాకు మంచి పేరుండేది, కొంచెం గ్యాప్ ఇస్తే లాగేస్తారు ఎక్కడో వాళ్ళు అంటే పుస్తకాలు పెట్టలేదు అంతే ఆల్మోస్ట్ అన్ని చెప్పులకి అసలు పాకెట్లు కుట్టేసుకుని సోలాపూర్ చెప్పులకి లెదర్ పాకెట్లు కుట్టేసుకుని వెళ్ళిపోయి కూర్చున్నాం. ఇప్పుడు అంత స్కాండల్ అయ్యి లేవు కాబట్టి టెక్నాలజీ అయితే చాలా బాగుంది అసలు అప్పట్లో. అంటే భయపెట్టేశారు అంటే ఏంటంటే ఇంకా ఇది చాలా కష్టం అబ్బాయి, ఇంక నువ్వు కష్టం కష్టం నీకు అసలు ఇంక ఇది ఉండదు, ఇంక చాలా కష్టం ఎందుకంటే అవతల బయట ఏమో 60% 70% వచ్చి జాబులు లేవు అక్కడ, అలాంటిది నీకు మినిమం పాస్ మార్కులు అంటే కష్టం ఇది అనేవారు మ్యాక్సిమం. అంటే ఆయన ఎవడన్నా స్ట్రిక్ట్ అతను పడితే నా చుట్టే తిరిగేవాడు, అంటే ఇల్లు సౌండ్ వెళ్ళిపోయి ఉంటుంది అక్కడికే, ఈడు ఇప్పుడు ఎక్కడ పెట్టాడు ఎక్కడ ఏం చెప్తాడు అని అదే ఫోకస్ కొంచెం. ఇప్పుడు రే ఎగ్జామ్స్ జరిగిన అన్నాళ్ళు ఎవడన్నా తీసుకెళ్ళి రూమ్ లో ఇట్టు తలుపేసి ఫుడ్ కావాలి ఫుడ్ ఇస్తే వాళ్ళరా మరి మటర్ కేసు అయిపోద్ది అని అలాంటి థాట్స్ వచ్చాయి. సరదా జోకులుగా మాట్లాడుకున్నాను, సీరియస్ గా ప్లాన్ చేసి ఉండాల్సింది చిన్న. అంటే ఇప్పుడు సీరియస్ గా ప్లాన్ చేస్తే నాకు నెంబర్ వేసి ఈ బ్యాటింగ్ నేను ఇక్కడికి వచ్చి ఉండే కదా, నాకు నెంబర్ వేసి నా కోసం పెద్ద సెల్ అరేంజ్ చేసి బయోపిక్ తీసి అప్పుడు నా బయోపిక్ వేరే వాళ్ళు యాక్ట్ చేసేవారు. సో అలా అంటే జనరల్ గా కిడ్నాప్ అంటేనే ఓకే ఫన్, మనం కామెడీగానే చెప్తున్నాం కిడ్నాప్ సినిమా, మన దాంట్లో బ్యాడెస్ట్ కిడ్నాప్స్ అన్నమాట ఈ సినిమాలో. అంటే చెప్పనా స్క్రీన్ ప్లేలో కన్ఫ్యూజన్ ఉంటది, అంటే ఇది స్పాయిలర్ కదా, స్పాయిలర్ కదా, స్క్రీన్ ప్లేలో ఒక డ్రైవ్ ఉంటుంది, డ్రైవ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒక థ్రిల్ ఉంటుంది, క్యారెక్టర్ మధ్యలో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈ రెండు ఈ క్యారెక్టర్ మధ్యలో కన్ఫ్యూజన్ ఉంటుంది, స్క్రీన్ ప్లే మధ్యలో కన్ఫ్యూజన్ ఉంటుంది, దానికి తోడు ఆ ఆర్టిస్టులు చేసిన మెయిన్ ఎలిమెంట్ సీన్ లో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, అందు గురించి మోర్ ఎంజాయ్ చేస్తారు. అవును జనం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ జనరల్ గా కూడా మనం ఇప్పుడు మీరు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ట్రెండ్స్, ఇప్పుడు హ్యూమర్ ఉంటే దే ఆర్ రియలీ లైకింగ్ ఇట్, జనాలు వస్తున్నారు థియేటర్స్ కి, హ్యూమర్ కావాలి వాళ్ళకి, మంచి హ్యూమర్ కావాలి. అయ్యో అండ్ మన దాంట్లో ఐ థింక్ ఫుల్లీ లోడెడ్ విత్ హ్యూమర్ ఉంది, మన సిచ్యుయేషన్స్ కానీ సీన్స్ కానీ. మీరు మన దాంట్లో నీది చైతన్యది మటుకి చాలా మంచి పేరు, మేము నిజంగా ఎంజాయ్ చేసాం అన్న, చేస్తాం జెన్యున్ గా ఎంజాయ్ చేసాం. అంటే మీకు సింపుల్ అదే గుర్తు, చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేసే అంటే చూసిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, మనసులోంచి వస్తుంది కదా. అదే నాకు తెలిసి నేను ఫుల్ చూడలేదు డబ్బింగ్ చెప్పినప్పుడు, సో నువ్వు బాగా లాగేసి ఉంటావు అని ఫీలింగ్ నాకు. అందరికంచాలు అందరికంచాలు ప్లాన్ చేసి గట్టిగా నువ్వే మొత్తం చేసేసి లాగేసి ఉంటావేమో అని కంచాలు నేను కాదు. నాకు బాగా గుర్తు కలర్ ఫోటో అప్పుడు కూడా మీరు ఇదే చెప్పారు, మనం చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తే అవును అది అక్కడే సగం విన్ అయిపోయాం, ఇంకా ఆడియన్స్ గ్యారంటీగా వాళ్ళు అది రెసిప్రోకేట్ చేస్తారు. నేను డాన్స్ విషయంలో భయపడతా ఉంటే నాకు వచ్చిన చెప్పలు నేను ఎత్తాను, కానీ వేరే వాళ్ళు చెప్పిన చెప్పలు ఎలా ఎత్తాం అనే కాన్సెప్ట్ ఉండేది. అప్పుడు అందరూ ఏంటంటే టెన్షన్ ఉండేది వాళ్ళు చెప్పిన స్టెప్ 1 2 3 గుర్తు పెట్టుకుని చేయడానికి. అప్పుడు లలకలగాక ఫస్ట్ అసలు నువ్వు ఎంజాయ్ చేస్తే నీ డాన్స్ ఆటోమేటిక్గా జనాలు ఎంజాయ్ చేస్తారు అని అంటే అక్కడి నుంచి నేను ఇంకా టెన్షన్ మానేసి ఎంజాయ్ చేస్తూ చేసేవాడిని. ఇది నేచురల్ గానే వైబ్రేషన్ ఆ సీన్ కంటెంట్ అలా ఉండటం వల్ల, నీకు అదే ఈ సీన్ కంటెంట్ లో నీకు ఆ ఎలిమెంట్ లేదనుకో, ఆ కన్ఫ్యూజన్ ఎలిమెంట్ గానీ ఆ ఇది ఆ సిచ్యువేషన్ లో అది లేదనుకో, మనం కవర్ చేసుకునే సిచ్యువేషన్ లేదనుకో ఆ ఎంజాయ్మెంట్ రాదు అంతే కదా. అవును 100% ప్లెయిన్ ఇది అయితే అది రాదు, ఆర్గానిక్ గా అక్కడ ఆయన రైటింగ్ లో అలా సెట్ చేసాడు కాబట్టి అలా వచ్చింది. రండి ఎలా సెట్ చేశారు అది, రండి రండి సంతోష్ స్వామి, సంతోష్ స్వామి ఎలా ప్యాక్ చేశారు అంత గట్టిగా స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్.
మీకు బాగా గట్టి ప్యాక్ చేయడం అన్నమాట. లేదన్నా, మిమ్మల్ని తీసాక మూడు ఆటోమేటిక్ వచ్చింది. మీది ప్యాకేజింగ్ బిజినెస్? ప్యాకేజింగ్ చేస్తారంటేజింగ్ చాలా థ్యాంక్స్. ఫస్ట్ టైం వింటున్నాను, నన్ను చూసిన తర్వాత కూడా మూడు వస్తుంది. అవును నిజంగా, అదే కదా. మనం చూస్తే మూడు రన్నులు ఎవరు అయ్యో కాదన్నా. ఈ మధ్య మలయాళం తమిళ కూడా నేను అదే అంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు మరాఠీ, రాజస్థాన్, ఆల్ ఇండస్ట్రీస్ ఇంకా తెచ్చుకుంటాను. నాకు ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వాటిల్లో అంటే నేను బేసిక్ గా ఈ మలయాళం ఫిల్మ్స్ ఎక్కువ ఫాలో అవుతాను. సో నాకన్నా అలవాటు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక ట్రైలర్ లేకపోతే ఒక సినిమాను మలయాళం చూస్తే అందులో ఎవరైనా ఆ సినిమా బాగుంది అంటే ఏ క్రాఫ్ట్ బాగుంటే ఆ క్రాఫ్ట్ పేరు టైటిల్ పెట్టుకుని ఆ నచ్చని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి వాడితో పులిహేరు కలుపుతుంటాను అయినా కూడా. ఎందుకంటే నాకు ఉంటాడు మలయాళంలో ఉంటారు ఆయన, ఆయనతో ఆయన గ్రేస్ఫుల్ అని ఒక షార్ట్ ఫిల్మ్ అది చూస్తే నాకు విపరీతంగా నచ్చి ఆయనకు మెసేజ్ పెట్టి మీరు ఏ కెమెరా వాడారు, ఏ లెన్స్ వాడారు, లైటింగ్ ప్యాటర్న్ ఎలా ఫాలో అయ్యారు, ఇవన్నీ డిస్కస్ చేసి ఇప్పటికీ మంచి ఫ్రెండ్ ఉంది ఆయన. సో వీళ్ళు ఒకప్పుడు నన్ను పెద్దగా సీరియస్గా తీసుకునేవారు కాదు, ఇప్పుడు దుబ్బుతున్నాడు వాళ్ళు అనుకునేవారు. ఈ సినిమా పోస్టర్స్ అవి పెట్టిన దగ్గర నుంచి మీరున్నారని తెగమాడుతున్నారు అన్నాడు నాతో. ఇప్పుడు వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నారు, నిజంగా వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నారు సినిమా గురించి ఏంటి అదేంటి అంటే నాకన్నా. ఒకప్పుడు వాళ్ళు ఓన్లీ ఆన్సర్ చెప్పేవారు అంతే, నేను క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చెప్తాను. అంటే ఇవన్నీ ఇంత ముందు వచ్చినవన్నీ చూసి కొంచెం కంటిన్యూ చేసుకోవాలి తెలిసిన తర్వాత. ఆయన అన్నారన్నాక ఒక ఇది వాళ్ళకి ఒక సీరియస్నెస్, టెక్నికల్లీ స్పీకింగ్ అంతే కదా. వరుసగా సినిమాలు సక్సెస్ అయిన వాటిల్లో సినిమాల్లో నేను ఉండటం వల్ల మేబీ ఆ వైబ్రేషన్ 100% దట్ ఇస్ అది కాకుండా ఆఫ్ కోర్స్ మీ స్కిల్ లేకుండా అదేం జరగదు కదన్నా. ఫస్ట్ స్కిల్ కాదు కాదు, అలా కాదు. ఆయన మంచితనం అలా కాదు, అన్నయ్య మంచోడు. అయ్యో అలా అని చెప్పి మరి తెచ్చారు కదా మెల్లగా వెళ్ళు. ఆ సినిమా ఒప్పుకున్నందుకు ఒప్పుడప్పుడు మా అన్నయ్య మంచోడు ఫీలే ఉంటాడు. ఈ ప్రమోషన్ దానికి ఇంటర్వ్యూలకి ఫోన్ చేసి వస్తారా 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 అంటే నాకేం అక్కడ షూటింగ్ లో రాలేకపోయిననుకో, చిన్న చేంజ్ మా అన్నయ్య మంచాడు. రెండే ఉంటాయి, అన్నయ్య మంచాడు ముంచాడు, మంచోడు ముంచి మా అన్నయ్య ముంచాడు, అంటే ఈ రెండే ఉంటాయి. లేదన్నా ఎప్పుడు కూడా నిజంగా సునీల్ అన్న మీ గురించి మీరు ఉన్నారనే మా ఎక్సైట్మెంట్ తెలుసా నిజంగా. అదే అవలేపోతా నా గురించి నా గురించి ఎవరన్నా తిట్టదాం అనుకుని తిట్టలేకపోతున్నాను పాపం. ఎందుకు పాపం లోడ్ ఇవ్వడం ఎందుకని నన్నే తిట్టేసుకుంటే కొంచెం మనసు బయటకు వెళ్ళిపోద్ది కదా స్వామి. లేదన్నా కాకపోతే మేము మర్చిపోతా అన్నా జనాలు ఆడియన్స్ కానీ టూర్ చేసాం అన్నా ఏపీ తెలంగాణ మొత్తం టూర్ వెళ్ళాం అన్ని చోట్ల మన పోస్టర్ మీ పోస్టర్ పడంగానే అసలు క్రౌడ్ మనిషి ఉండి అరిస్తే వేరు, మనిషి లేకుండా వాళ్ళ ప్రెసెన్స్ లేకుండా అక్కడ ఇది వచ్చినప్పుడు జెన్యున్. ఇది ఒక 8,000 క్రౌడ్ ఉన్న ఒక ఈవెంట్ లో మేము చేసాం అన్న 8,000 ప్లస్ క్రౌడ్ ఉన్నారు. మీకు ఆ వీడియో కూడా పంపిస్తాను. మ్యాసివ్ క్రౌడ్, అదొక ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్న పెద్దగా జరిగింది. అక్కడ జెన్యున్ గా క్రౌడ్ రెస్పాండ్ అయ్యారు కాదు. ఇంతకీ ఇందులో సునీల్ అన్న ఏంటి ఇప్పుడు విలనా, హీరోవా, డానా, లేకపోతే ఏంటి? నేను చేసాను ఈ సినిమా కానీ నాకు ఇప్పుడు ఈ అడవంతా చూస్తుంటే డౌట్ వస్తుంది. ఫస్ట్ ఈ కథ ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు, సునీల్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే ఒకప్పుడు వింటే సునీల్ అన్న లైఫ్ ఆ ఫన్ను ఆ స్మైల్ అవి ఒకప్పుడు చూసాం. ఈ మధ్య పుష్ప వాటి వల్ల సీరియస్ గా వెళ్ళను, సీరియస్ గా మాట్లాడే క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది అన్న కాదేంటి ఎయిర్పోర్ట్స్ ఏవో కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఆయన పాటలు ఇష్టం, సినిమా మొత్తం పాటలు ఉంటారా? మరి ఒక ఎయిర్పోర్ట్ ఉందండి,
ఇక్కడ అక్కడ లేదు, నేను వేరే పరిస్థితుల్లో చూసాను, నాకు గుర్తొచ్చి అడిగాను. నేను నేను చచ్చా డబ్బింగ్ అప్పుడు అసలు వైల్డ్ అనమాట. లేదు అప్పుడు కూడా అన్న నవ్వినది నాకు బాగా. నేను లొకేషన్ లో విపరీతంగా అందరిలోనే ఒక టెన్షన్ చూసింది, ఎందుకంటే గన్లోని రియాక్షన్ రావాలంటే నువ్వు డమ్మీ బుల్లెట్ బుల్లెట్ పెట్టి మీరు డైరెక్ట్ గా చేయండి అంటే ఆ సౌండ్ కి ఫస్ట్ టేక్ కి వీళ్ళు ఎవరికి తెలియదు కదా నేను కాలుస్తాను సౌండ్ వస్తుంది నిజంగా అని ఒకసారి. అసలు మామూలు కాదు అందరికి అది. నాకు ఒక ఇదేంటంటే ఆ నాకు నువ్వు చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడు తమ్ముడు వీళ్ళిద్దరిది ట్రావెల్ ఉంది కదా, చైతన్యదిని హర్షది. ఆ ట్రావెల్లో నాకు బాగా లవ్ చేశాను, ఎందుకంటే ఒక ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ కోసం కమిట్ అయి ఉంటాం. తను మళ్ళీ తనని పోన్లేరా పర్లేదు నువ్వు పర్లేదు మనసులో తనకి నేను చంపుకుని అది ఇది ఎందుకు అలా చేస్తావు నీ ముందు నువ్వు అవ్వు అని అంటాం అనేది నాకు బాగా నచ్చింది. నిజమే నా జెన్యున్ గా మంచి పాయింట్ కదా అది, నాకు నచ్చింది అది చాలా. అండ్ ఐ థింక్ ఈవెన్ సునీల్ అన్న కూడా మీ స్టార్టింగ్ ఆఫ్ ద ఫేజెస్ లో ఐ థింక్ అలాంటి ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. ఆ డిస్కషన్ జరుగుతుంది కూడా. అవును, ఎందుకంటే నాకు తిన చేస్తున్నాడు అనగానే నువ్వు గుర్తుపెట్టావా తిన అది అనుకుంటున్నాను అనగానే అమ్మాయి అని ఎందుకన్నానంటే తమ్ముడు నిజం చెప్పేస్తున్నాడు ఎందుకన్నానంటే అదేం వేరే ఉద్దేశం లేదు, నువ్వు మోసేస్తావని నమ్మకం. నువ్వు ఏదో రకంగా దాన్ని నీకు ఇచ్చిన లగేజ్ ఏదోటి చేసి చెమట చిందించి అర్థమైందా జాగ్రత్తగా తీసుకెళ్లి నీది ఒకటే యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే చెప్పనా ఇన్ని ఎంటర్టైన్ చేయాలి ఎంటర్టైన్ చేయాలి ఎంటర్టైన్ చేయాలి ఎంటర్టైన్ చేయాలి అది ఇన్ ఎనీ మూడ్లో నేను అనేది కాన్సెప్ట్ సాడ్ అనుకో అందులోని తంది. నాకు కలర్ ఫోటోలో చేసినప్పుడు ఆ వర్షం సీన్ ఉంటుంది చూడు, అంటే చాలా రియల్గా ఉంటుంది తింది తిను చేసేదన్నీ కూడా ఏంటంటే నీకు నిజం. ఇంకోటి చెప్తున్నా టెక్నిక్ తింది తిను ఎప్పుడన్నా ఏదైనా ఆర్టిఫిషియల్ థింగ్ చేసినా అది న్యాచురల్ బౌల్ వేసి తోసేస్తాడు. అవునా కదా తమ్ముడు? చెప్పినా చాలా న్యాచురల్ వేలోనే ఇష్టపడతాడు చేయటానికి. నాకు అక్కడ కొన్ని కొన్ని నిజంగానే హర్షని ఫ్రీగా వదిలేసి ఇది కంటెంట్ అని చెప్తే తను దాన్ని ఓన్ చేసేసుకుని దాన్ని జాగ్రత్తగా సర్వ్ చేస్తారు జనాలకి. నేను తనలో చూసిన స్ట్రెంగ్త్ అది. తనకి ఏ టైప్ క్యారెక్టర్ నువ్వు ఇప్పుడు ఇంకా అన్నయ్య నా ఒక్కడదే ఒక టైప్ ఆఫ్ విలన్ లాగా ఏదో అదే మన పుష్ప దయ వల్ల ఏదో జరిగింది. తను ఏదైనా అలా మోసేయగల మనిషి నేను నమ్ముతా. నాకు ఒక దగ్గర చాలా బ్యూటిఫుల్ గా అనిపించిన ఇప్పుడు కూడా మన సినిమాలో ఆ డెన్కి అందరూ ఎంటర్ అయిన సీన్ ఉంటుంది కదా, అందులో చైతన్య ఒక దగ్గర డైలాగ్ మర్చిపోతుంది. ఏంటంటే అప్పుడప్పుడు మనం బోల్డ్ అనేసుకున్నాం తనకి అర్థం కాల సడన్ గా తనెందుకో కొంచెం అవుట్ లో ఉన్నాడు ఆ రోజు. అంటే నైట్ ఏమో కీడా చిన్న అవుట్ లో ఉన్నాడు, చిన్న డిస్టర్బెన్స్ లో ఉంటే ఎంత బ్యూటిఫుల్ గా మేనేజ్ చేశాడంట ఆ రోజు. చెప్పరా మంచిగా అనుకున్నావు కదా చెప్పి అన్నకి ఏం కాదని చైతన్య కూడా తనలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా సాఫ్ట్ కూల్ జెన్యున్ గా ఉంటాడు, కష్టపడతాడు, మంచోడు. తన ఏంటంటే తన కష్టం ఏదో తనే పడతాడు, తనకు దొరికిన దాంట్లోనే తను బాగా నిరూపించుకోవాలని ట్రై చేస్తాడు. తన అదే చాలా పద్ధతిగా ఎస్పెషల్లీ బాగా కల్చర్డ్ గా ఉంటాడు మనిషి. చాలా ఇదిగా ఉంటాడు. ఇందాక మీరు అన్నది ఒక డైలాగు నాకు బాగా అంటే నేను థింక్ అయింది ఏంటంటే నేను కనెక్ట్ అయింది మన ఇలా వీళ్ళ డైలాగ్ వాళ్ళ డైలాగ్ వీళ్ళ డైలాగ్ కూడా మనమే చెప్పేది అనుకోకూడదు అనే ఒక డైలాగ్ చూసారా అది సినిమాలో అందరూ అంటే మీకు ఎక్కడ కూడా డైలాగ్ రాసి చెప్పినట్టు ఉండదు. ఐ థింక్ కొన్నిసార్లు అదే ఇంపార్టెంట్ ఏమో కదన్నా బ్యాక్ సీట్ తీసుకోవడం ఇంపార్టెంట్ అన్న కూడా అదే అంటా ఉన్నారు. ఏంటంటే ఒక్కొక్కసారి ఆ బ్యాక్ సీట్ తీసుకోవడం వల్ల ఎక్కువ హైలైట్ అవుతుంది. ఊరికి వెళ్ళి పోర్ ఫ్రంట్ లో నిలబడిపోయినంత మాత్రం అవదు.
అండ్ అల్టిమేట్ గా అది హెల్ప్ చేసేది ఫిల్మ్ కే కాబట్టి. ఇందులో అన్ని ఏ క్యారెక్టర్ తగినట్టు ఆ క్యారెక్టర్ కరెక్ట్ గా పడ్డారు తమ్ముడు, అది అలా సెట్ అయింది నేచురల్ గా. మాలవిక గారు కూడా ఆవిళ్ళు ఎంత అమాయకత్వం కావాలో అమాయకత్వం వచ్చే చోట అమాయకత్వం, కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్, చిరాకు వచ్చేది చిరాకు, కోపం వచ్చేది కోపం, అంటే ప్రతి ఊళ్ళకి ఒకటే ఎలిమెంట్ కాకుండా చాలా సిచ్యువేషన్ అలా క్రియేట్ చేసాం. ఏంటంటే అందరిలో అందరూ ఈ ఐడియాలజీ క్యారెక్టర్ కూడా ఓన్లీ సింగిల్ ఎమోషన్ తో మన బయట పంపించదు, ఆ క్యారెక్టర్ పరిస్థితిని బట్టి వాళ్ళు ఫుల్ గా అలా ప్రతి ఊళ్ళకి వాళ్ళ క్యారెక్టర్ కి ఫుల్ గా చేసే అవకాశం కల్పించాం. ఇంటర్వ్యూలో అడిగితే అదే ఎవరి క్యారెక్టర్ ఒకరిని చెప్పలేము. నువ్వు చూడు, నువ్వు టీజర్ లో యాడ్ లో చూడు, ఈవెన్ శ్రీకాంత్ అయ్యంగారిది ఆయనది, ఆయనది కూడా ఒక షాట్ లో ఒక ఎమోషన్ వచ్చింది అనుకో, షాట్ లో రివర్స్ ఎమోషన్, రివర్స్ ఎమోషన్. నాకు ఏం లేదన్నా, ఎప్పుడు నాకు ఒక బిగ్గెస్ట్ అంటే డౌట్ ఏంటంటే, మన తెలుగు సినిమాల్లో అంటే మన సినిమాల్లో ఒక క్యారెక్టర్ అని పెట్టి ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వెళ్ళకూడదని మనమే ఒక బౌండరీ తీసేసుకుంటాం, అందులోనే డైలాగులు అందులోనే ఆశిస్తూ ఉంటాం. బట్ రియల్ లైఫ్ అలా జరగదు కదన్నా, భయపడినప్పుడు భయపడతాం. అండ్ నేను ఇంతకుముందు దీనికి ఎగ్జాంపుల్ ఒకసారి చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఒకసారి ఫంక్షన్లో కూడా చెప్పాను. జనరల్గా నేను కామెడీ అప్పుడు ఓన్లీ కామెడియన్గా కామెడియన్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు నవ్వించడం ఏది ఏంగా పెట్టుకున్న చేస్తున్న టైంలో తెలియకుండా నేను నచ్చేసి విపరీతంగా అందరికీ ఎవరన్నా కనపడినప్పుడు మామూలుగా నాతో కామెడీ రియాక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రకాష్ రాజు గారు నేను సెట్లో ఉన్నప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు ఫోటోలు తీసుకోవడానికి వస్తే వాళ్ళు ప్రకాష్ రాజు గారితో ఫోటో తీసుకోవడానికి భయపడేవారు. దూరం నుంచి ఇలా చూస్తుంటే ప్రకాష్ రాజు గారికి మళ్ళీ ఆ లోపలది ఉండదు, ఆయనేమో రా తమ్ముడు దిగ వెళ్ళిపో అంతే, అంటే అదేంటో అలా ఉంటుంది ఆయన కూల్. అయిపోయి మామూలుగా జనరల్ వాళ్ళందరికీ ఆయన చాలా చాలా హెల్ప్ చేశారు, నాకు తెలుసు అది, నేను చూసా విట్నెస్ నేను. ఆయనది అలా ఉంటుంది, నాది నాదేముంటుందంటే నేను వెళ్ళి నవ్వుతూ ఉంటాను కదా, పులోమని మీదడిపోతారు, అంటే మన సున్నా ఏమంటే అర్థం, పులోమని మీదడిపోయి నాలుగు కెమెరాలు పెట్టేస్తారన్న ఎడవలు ఏం జరుగుద్ది తెలుసా, ఈ కెమెరాలో ఎంత ఫోటో తీసుకున్నాను ఈ కెమెరాలో అటు చూస్తుంటాను, ఆ కెమెరాలు ఇటు చూస్తుంటాను, ఫైనల్ గా ఫోటో వివక్షం చేసేయడం వల్ల అంటే అంత ఇష్టం మాట మీదెక్కేసినా ఏం చేయడమే కదా ఒక ఇది కదా. నేను అది అని ఉన్నప్పుడు ఒకసారి అన్నాను, ఇంటికెళ్ళినప్పుడు అన్నాను, అమ్మా అసలు నా సీరియస్నెస్ కానీ నా ఇది కానీ నిజంగా నాకు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మ పరిస్థితి, ఇప్పుడు మన ఇంట్లో పాము వచ్చి ఏదన్నా ఇలా బుస్సమంటే నేను ఏ కరవకే అలానే అలా ఫిక్స్ అయిపోతున్నారు, భయపడకూడదు కోపడకూడదు, అంటే నాకు నేను కూడా అదే అదేంటే నేను అన్నిటికీ ఇప్పుడు అర్హుడు కాదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కొడేదానికి వచ్చినా సరే కొడతానికి వచ్చా అంటే అంటే అంత ఓన్ చేసేసుకోవటం అది గుర్తొచ్చింది అంతే. అదే అనమాట, ఇప్పుడు నన్ను ఏదన్నా వచ్చి కాటేత్తానికి వచ్చిన నేను అదే నీకు పారిపోవడానికో లేదాం కదా, అలాగే నేను అప్పుడు ఆ తర్వాత నేను అనుకున్నాను అనమాట. అంటే ఇదంతా ఎందుకంటే ఫస్ట్లో అనుకున్నామంటే అదేంటిది ఎవరు ఏం నా మాటలు ఎక్సెప్ట్ లేదేంటి, ఈవెన్ అప్పుడు అసిస్టెంట్లు వాళ్ళు కూడా అరే ఒకసారి రా ఇది చూడు ఇక్కడ ఏమన్నా ఉందండి సార్ ఏం లేదు సార్ మీ ఫీలింగ్ అంతే అది వెళ్ళిపోతుండే వాళ్ళు అని నిజంగా నా స్కిన్కి తెలుస్తూ ఉండేది నాకు నాకు అక్కడ గుచ్చుకుంటా ఉండేది అదేంటిది ఇది కూడా అంటే అసలు నేను ఏం చెప్పినా అన్ని కామెడీగా తీసుకుంటారా అంటే ఏది జెన్యున్ ఉండదా ఇంకా అని ఫీల్ అయి ఉన్నప్పుడు ఆ తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే అంత ఇష్టపడిపోతున్నారు అంత లవ్ చేసేస్తున్నారు వాళ్ళ ఇంట్లో మెంబర్లాగా అనేసుకున్నారు నన్ను ఎవళ్ళన్నా సుల్లన్నయ్య అంటారు పెద్దోళ్ళు అయితే కనుక తమ్ముడు అంటారు అంతే తప్ప ఈ సినిమాకి ఇంకొక గ్రేస్ యాడింగ్ ఏంటంటే మెయిన్ ఇంతమంది ఇన్ని చేస్తున్న శ్రద్ధాదాస్ గారి వల్ల చిన్న ఒక లుక్ ఒక గ్రేస్ తనకు కూడా చాలా గ్యాప్ తర్వాత రావడం మళ్ళీ కంబ్యాక్ లాగా ఉంటుంది తనకు కూడా. ఇంకోటి ఏంటంటే చాలా మంది అంటే నన్ను ఇద్దరు ముగ్గురు పెద్దదాస్ అనగానే ఇంకా అసలు ఏదో పెద్ద గ్లామర్ షో ఉంటుంది సినిమా మొత్తం అలాగే క్యారెక్టర్ ఉంది మంచి క్యారెక్టర్ చాలా మంచి ఇప్పుడు అక్కడ
గ్లామర్ ఎంతవరకు చూపించాలో న్యాచురల్ గా జెన్యున్ గా ఈ కంటెంట్ కి సంబంధించి ఆ సిచ్యువేషన్ లో కూడా వచ్చింది, ఆ లైట్ ఆ గ్లామర్ టచ్ కూడా వచ్చింది, రాకుండా లేదు. కాకపోతే ఏంటంటే మోరోవర్ ఆవిడది గ్లామర్ డామినేట్ చేసేసి ఆవిడ క్యారెక్టరైజేషన్ ఏమీ లేని సినిమా కాదు, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్న సినిమా. చూసిన తర్వాత జనాలు సీరియస్ గా తీసుకోవడం మొదలు పెట్టారు, మ్యాటర్ నాట్ జస్ట్ గ్లామర్, మనం ఏదో రెండు సాంగ్లు చేపించి పంపిస్తాం అన్నది కాకుండా. నాకేంటో చెప్పనా, నాకు మన శ్రీకాంత్ అయ్యంగార్ గారిని చూసినప్పుడు అది ఒక ఏమంటారు అది ఆయన వచ్చి వెళ్తే నాకు ఎలా ఉంటుంది అంటే, మామూలుగా బయట కూర్చున్న సెట్లో మీరు జురాసిక్ పార్క్ అలాంటి సినిమాలు చూసినప్పుడు అన్న ఇలా ఉంటే మనం అడవిలో ఇలా ప్రశాంతంగా ఉంటే సౌండ్ వచ్చి అది జరిగిపోయి అడవిలో నుంచి బుమ్ అని వెళ్ళిపోతే మొత్తం దుమ్ము ఇది అవన్నీ చూసి ఏంటి ఏం జరిగింది అంటే అదన్న అంత ఎనర్జీ అయింది అంటే ఇటంటే అసలు ఏ లాంగ్వేజ్ మాట్లాడు ఆ లాంగ్వేజ్ అవుట్ వచ్చేస్తారు వచ్చిన ఎనర్జెటిక్ ఇంకా అలా ఉంటుంది నాకు. అలా ఒక డైనోసర్ వచ్చి పట్టణం వెళ్ళిపోయింది అనుకో, ఆ తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఆ చెట్లు గిట్ల పరిస్థితి అది ఎలా ఉంటుందో అలాగా సునీల్ అనేది శ్రీకాంత్ అయిన తర్వాత ఫోన్ కాల్ చేసి ఉంటుంది బ్యూటిఫుల్ వచ్చిందంటే, అంటే బిల్గా మామూలుగా మనం ఫోన్ కాన్వర్సేషన్స్ రెండు సపరేట్ సపరేట్ అది మ్యాచ్ చేయడం చాలా కష్టం బేసిక్ గా, ఇంకా టూ షాట్ డీడ్ ఈజీ కానీ ఒకటే సీన్ లో ఫోన్ లో ఆ ఎనర్జీస్ మ్యాచ్ చేయడం కష్టం. అందరూ పోటీ టక్క 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 తిట్టేసుకుంటూ ఉంటారు అసలు ఎంత బల్లె వచ్చింది అసలు అది చూసినప్పుడు నేను లాస్ట్ లో ఎలా నువ్వు నీ బొంగురు వాచ్ పెట్టి అది తక్కువ అది ఆ లాస్ట్ ఆ ప్లేయర్ ఏదైతే ఉందో భలే అనిపిస్తుంది అసలు. అండ్ ఆల్సో మన ర్యాప్ సాంగ్ విన్నారా మీరు, కిడ్నాప్ ఇస్ నాట్ భలే ఉంది రీ అని మన హరి ఆయన పేరు వరడ్స్ ఏ వరడ్ రిపీట్ చేయాలో వరడ్నే క్యాచ్ చేశాడు రిపీట్ చేయడం చాలా చాలా బాగుంది. అందులో ఇన్ హ్యాండ్ కూడా ఉంది, ఇన్ హ్యాండ్ కూడా ఉంది అందులో మ్యూజిక్ డైరెక్టర్ గారు హరి రీ రీ హాదీసర్ హా దాసరు దాసరు హా దాసరు నెక్స్ట్ సినిమాకి హా అప్పుడు రీ దాసరు ఏం మాట్లాడుతుంది బాల్సర్ డిఓపి యా బ్యూటిఫుల్ వర్క్ బ్యూటిఫుల్ వర్క్ అండ్ అంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు మన లొకేషన్లో అంటే మన స్పాట్ కొంచెం అర్థమైందా నీకు కాంపాక్ట్ టైంలో కూడా ఆయన మాక్సిమం ఆయన మమ్మల్ని ఎవరిని అసలు ఏ ఇబ్బంది పెట్టకుండా మాకు ఏ రకమైన అంటే ఇప్పుడు వాళ్ళ కంఫర్ట్ తీసుకోవాలనుకో గ్యారంటీగా ఒకళ్ళ కంఫర్ట్ కోసం ఇంకొకళ్ళు ఇబ్బంది పెడితేనే వాళ్ళకి కంఫర్ట్ వస్తుంది, అది ఇటు సైడ్ నుంచి అయినా అటు సైడ్ నుంచి అయినా అండర్లైన్ చేయండి కంఫర్ట్ కంఫర్ట్ ఏదైనా అంతే కదా నాకు ఎందుకు బాగా కంఫర్ట్ అవుతుంది అంటే ఏంటంటే నువ్వు అంత నాకు కంఫర్ట్ ఇచ్చావు అంతే కదా, ఇంకొకళ్ళు నీ ఇబ్బంది నాకు కంఫర్ట్ అవుతుంది అంతే వదిలేసుకుందా నాకు వస్తుంది. అయితే ఆయన మమ్మల్ని ఎవరిని ఇంతమంది ఉన్నా పాపం ఎవరిని ఓపిక్గా మాకు చాలా సార్లు మేము జోకులు వేసేసుకుంటాను ముందు మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళేమో అక్కడ లైట్లు పెట్టాలి జరపాలి టైం చూస్తే అయిపోతుంది ఫస్ట్ దూరం నుంచి ఇలా అంటే వాళ్ళు వచ్చి మా దగ్గరికి అలా అని మేము చూడకపోతే మేము మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆఖరికి ఎప్పుడు అన్న అన్న అంటే ఏంటంటే ఇక్కడ మేము లైట్ పెట్టాలన్నా మీరు వెళ్ళండి అని వాళ్ళ అసిస్టెంట్ వచ్చి చెప్తే మేము అందరం వెళ్ళి అంటే ఎక్కడ ఆయన సౌండ్ వినపడలా నాకు లాస్ట్ లో తిన థియేటర్ బయట రివ్యూ కదా లక్ష్మణ్ అంత ఎనర్జెటిక్ గా అంత ఇదిగా ఒక రిధం ఉంటుంది తనలో ఒక రిధం ఉంటుంది ఒక స్ట్రీక్ ఉంటుంది అది నేను చూస్తాను కదా ఒక సినిమాకి వెళ్ళినప్పుడు పక్కనే లక్ష్మణ్ నుంచుని ఉన్నాడు టోటల్ రివర్స్ ఇక్కడ ఏంటంటే ఎలా ఉన్నాడు చూసాను నేను ఎక్కడో చూసాను అంటే టోటల్ గా ఫేస్ కాంట్రాస్ట్ అలా లేదు కదా ఇలా ఉండి గెటప్ కూడా వేరే గెటప్ ఇలా ఉండి ఇలా చూస్తే తను అన్నాడు నాకు అన్నాను సినిమా ఎక్కడో నాకు బాగా తెలుసు నాకు ఏంటి ఎక్కడ ఏంటి అంటే అంత చేంజ్ మనిషి అక్కడికి ఇక్కడ సంబంధం లేదు అసలు చాలా హంబులు చాలా బాగున్నారు అండి అంటే ఆ తర్వాత నుంచి తమ్ముడు నువ్వు రివ్యూస్ చెప్తావు కదా నువ్వు నువ్వు ఇస్తావు కదా అంటే అవును నేను అది కూడా అలా చెప్పట్లా నేను ఓహో తినైనా మరి ఎలా ఉన్నాడు తమ్ముడు అంటే లేదన్నా అది అది మామూలుగా ఆ టైంకి చేస్తాను కానీ అలా కాదన్నా నాకు ఆర్టిస్ట్గా చాలా ఇంట్రెస్ట్
నేను అన్ని రకాలుగా నేను మంచి అని అన్నాడు నాతో. నేను నిజంగా ఒక్క రెండు నిమిషాలు మటుకి నేను నాకు బాగా గుర్తు నా పక్కన ఎవరో ఉన్నారన్న అప్పుడు ఆర్టిస్టే, ఆయన అడిగాను ఏమండి తిను తనే కదా అని అడిగాను నేను. నాకు డౌట్ కొడుతున్నా తనేనండి బాబు అని అంటే అప్పుడు నేను ఇది అయ్యో అలాగా అది మటుకే అది మటుకి డౌట్ లేదు. ఆ రోజు అని పిలిచాం లక్ష్మణ్ వాడు వాడి ఎలా ఉందంటే లక్ష్మణ్ ఉంది నువ్వు చేయటం కోసం లక్ష్మణ్ పిలిచాడు అన్నావు కదా తను చేసాడు కదా నువ్వు ఇప్పుడు ఎలా చేస్తే ఉంటుంది అమ్ముడు అది ఈసారి నుంచి లక్ష్మణ్ ప్రతి దాన్ని నేను పిలవాలి. నువ్వు దాన్ని ఏ రేంజ్ చేస్తావు అంటే అబ్బాయి ఏ రేంజ్ చేస్తావు అంటే పిలిచింది ఆడితే క్యారెక్టర్ చేద్దామని రాలేదు అందుకని నాకు నేను స్టెప్ ఇన్ అయిపోయి సరే మీకు అది కావాలిగా చేస్తాను ఆడికి పాపం ప్లేట్ వేసి పెట్టాం ఆడు తిన్నాడు తన మటుకి. కానీ నిజంగా తన వైబ్రేషన్ చాలా ఇది తనకు మటుకి నిజంగా థ్యాంక్స్ అవును నిజంగా తనకు మటుకి చాలా థ్యాంక్స్. తను గ్యాకేసి ఏదో అన్నప్పుడు నేను నాది ఇంకా గట్టిగా ఏది చేయమంటున్నారో నాకు అది ఒకసారి బట్ యా మనందరం ఇంత మంచి సినిమాలో ఇలా వర్క్ చేయడానికి మెయిన్ రీజన్స్ మన ప్రొడ్యూసర్స్ అగైన్ హైదర్ రెడ్డి గారు, దేవేష్ అండ్ మన కో ప్రొడ్యూసర్ అనంత్ గారు. సో వీళ్ళందరూ ఎవరికి అందరికి కూడా టైం టు టైం మనకి క్యాష్ పరంగా నంబర్స్ పరంగా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఎప్పుడు కూడా చాలా ఫ్రీగా జరిగిపోయింది ఆ ప్రాసెస్. అండ్ నాకు కూడా ఏంటంటే మహేందర్ రెడ్డి గారు తెలుసు అక్కడ మీకు ముందే తెలుసు కదండి తెలుసు అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు నాకేంటంటే ఇలాంటి కూల్ పీపుల్ ఇలాంటి వాళ్ళు చాలా సినిమాలు తీయాలి వీళ్ళకి చాలా డబ్బులు రావాలి ఎందుకంటే వాళ్ళకి డబ్బులు చాలా వస్తే చాలా సినిమాలు తీస్తారు చాలా సినిమాలు తీస్తే చాలా మందికి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వాళ్ళకి ముందు డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే యాక్చువల్గా అయితే సినిమా మీద ఉన్న ప్యాషన్ లేకపోతే అమెరికాలో ఉంటూ ఇక్కడికి వచ్చి సినిమాలు తీయవలసిన అవసరం అయితే లేదు. ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప ఇక్కడికి వచ్చి తీయలేరు అది ఎవరైనా కానీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తీస్తున్నారంటే అర్థం ఏంటంటే సినిమా మీద ప్రేమ ఆ ప్యాషన్ ఆ లవ్ ఉన్నట్టే. అదంతా నేను ఎందుకు కోరుకుంటానంటే వాళ్ళందరూ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని ఎందుకు కోరుకుంటానంటే మన కోసం అక్కడి నుంచి వచ్చి అక్కడ బాగున్నా అక్కడ అద్భుతంగా ఉన్నా వచ్చి ఇక్కడ వాళ్ళందరికీ పని కల్పిస్తున్నందుకు వాళ్ళకి అద్భుతంగా డబ్బులు రావాలని. ఇప్పుడు వాళ్ళు కూడా జనరల్గా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడికి ఒక చిన్న కమ్యూనికేషన్ డిఫరెన్స్ ఉంటుంది చూసే సినిమాల్లో చేసే సినిమాల్లో కూడా. బట్ వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ సినిమాలకి వెళ్లకుండా ఇలా అవుట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్ చేద్దాం ముందుకు రావడం కూడా నిజంగా చాలా ఎంకరేజింగ్ యంగ్స్టర్స్ కి చిన్న సినిమాలకి లేకపోతే కొత్తగా అవుట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్ సినిమాలకి. సో నిజంగానే నువ్వు యు ఆర్ వెరీ లక్కీ ఆ విషయం ఎందుకంటే సినిమాలు తీసేస్తున్నారు ప్రొడ్యూసర్ చాలా మంది అభిమానులు అందరూ సినిమా చేస్తున్నారు ఎవరికి ప్రమోషన్స్ మీద ప్రాపర్ ఐడియా ఉంది సినిమా సినిమాకి ఎత్తే ప్రమోషన్ ఎత్తైపోయింది కదా ఇప్పుడు దానికి ఇంత సపోర్ట్ చేయడం నిజంగా చాలా లక్కీ అసలు నేను ఏదంటే విద్యార్థం విద్యార్థం కాలేజ్ స్టూడెంట్ కాదు పుష్ చేశారు సినిమాని అయ్యో మాక్సిమం ఎంత కావాలంత హైదర్ రెడ్డి గారు ప్రమోషన్ పెట్టిన దాంతో ఆ ఇంట్రెస్ట్తో దాంతో ఆ సెటప్తో దాంతో ఒక చిన్న సైజ్ సినిమా తీసేయచ్చు చిన్న సినిమా చాలా చిన్న సినిమా కూడా తీసేయచ్చు అది గ్రేట్ గ్రేట్. ఫస్ట్ టైం రఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కాపీ పంపించినాను అండ్ ఫస్ట్ టైం సినిమా చూడాలి చూసి నాకు ఫోన్ ఒకటే మాట అండి కంటెంట్ చాలా బాగుంది మన దగ్గర మంచి కంటెంట్ ఉంది అంటే నీడ్ టు ప్రమోట్ అంటే ఆయనకు అప్పుడే ఉంది ఐడియా పుష్ చేయడం కాదు ఆయన నన్ను పుష్ చేశారు యాక్చువల్గా దీన్ని మనం గట్టిగా ప్రమోట్ చేస్తుంటే మీరు ప్లాన్ చేయండి ఏదన్నా నా సైడ్ నుంచి కూడా నేను వేరే ఉన్నా కూడా నేను సపోర్ట్ చేస్తాను హీరోస్ కి కూడా అంటే మాటలు పోయిందని చెప్తారన్న తన హీరోస్ కి కూడా ఫాలో అవుతున్నారు ఆయన చూసుకుంటూ అద్భుతమైన డబ్బులు రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరు ఈవెంట్ లో కూడా చాలా జెన్యున్ గా చెప్పారు
ఏమని మనకి నిజంగా రండి, సినిమా నచ్చకపోతే మీరే ఆపండి జనాల్ని, నచ్చితే మట్టుగా అలాగే తీసిరండి. సో మీకు నచ్చకపోతే సినిమా ఎన్నో కాల్ నచ్చితే మాత్రం. అంటే ఒకటి నేను కోరుకునేది ఏంటంటే, నేను కోరుకునేది ఏంటంటే మనకి మామూలుగా ఏదో ఇప్పుడు మనం వెళ్ళాము, ఇప్పుడు మనం మామిడికాయని చూస్తే ఓ టేస్ట్ అని తెలుస్తుంది, యాపిల్ చూస్తే ఓ టేస్ట్, అలాగే ఒక్కొక్క ఐటమ్ అని చూసే కొద్దీ ఇది ఈ టేస్ట్లో ఉంటుందని మనకు తెలుసు. మనం ఇప్పుడు ఫ్రెష్గా పుట్టాను చూడట్లేదు కదా, ఎప్పటి నుంచో అలవాటు ఉందో చూస్తున్నాం. కాబట్టి దయచేసి నేను కోరుకునేది మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నా ఇప్పుడు మనకి మామిడికాయ పుల్లగా ఉంటుందని అది మామిడికాయ అని తెలిసింది చూడగానే, మళ్ళీ అక్కడికి వెళ్ళి కొరికిన తర్వాత తీయగా లేదంటే అని అనొద్దు. దయచేసి నేను కోరుకునేది అందరినీ అదే, అందరినీ కోరుకునేది ఏంటంటే మీ కంటికి ఈజీగా రెండు మూడు షాట్లు పడగానే తెలిసిపోతుంది ఇది మామిడికాయ, జాంకాయ, యాపిల్ కాయ అని. మీరు మళ్ళీని మామిడికాయ అని తెలిసి అక్కడికి వెళ్ళి దాన్ని కొరికి తీగా లేదు అని అలా మీరు ఒకవేళ అలా ఎక్స్పెక్ట్ చేసేటికి అప్పుడు యాపిల్గా తినండి. అంతే, అది నేను కోరుకునేది అంతే, అంతకంటే వెరీ సింపుల్గా కరెక్ట్గా బాగా చెప్పారు. అండ్ అన్న ఆల్సో మన సినిమా అక్రాస్ ఆల్ ద మల్టీప్లెక్సెస్ టికెట్ రేట్ ఇస్ 150. సూపర్ స్టాండర్డ్, సూపర్ సూపర్. అండ్ రెగ్యులర్ దీంట్లో రెగ్యులర్ ఇవే. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 150 అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఏసీ డబ్బులు కట్టినట్టే, డబ్బులు కట్టి ఫ్రీగా సినిమా చూసినట్టు. ఎంత ఫన్నీగా ఉన్నాయో మా సినిమా కూడా అంతే ఫన్నీగా ఉంది. ఇప్పుడు సునీల్ అన్నని కిడ్నాప్ చేయడానికి వేరే సినిమాలు వెయిట్ చేస్తున్నారు బయట, ఆయన వెళ్ళి ఇంకోసారి కిడ్నాప్ అయితే మళ్ళీ రిలీజ్ రోజు కిడ్నాప్ చేద్దాం ప్లీజ్, మనందరం కలిసి చూద్దాం. ఈసారి నన్ను కిడ్నాప్ చేద్దన్నా, నేను అక్కడ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఆల్రెడీ 3 నెలల క్రితం కమిటీ నా మీద పడద్దు, మీకేమో దమ్ము ఉంటే వెళ్ళిపోయి వాళ్ళ మీద పడిపోయి వాళ్ళ దగ్గర నేను లాక్కొచ్చుకోండి. నేను ఎక్కడైనా నాకు తెలిసిన రెండే పనులు, అక్కడైతే యాక్షన్ అనగానే యాక్ట్ చేసి కట్ అనగానే ఆపేయాలి, ఇక్కడైతే మనసు విప్పి ఇంటర్వ్యూలో హ్యాపీగా మాట్లాడాలి ఓపెన్ గా. ఈ రెండే చేయగలను నేను ఎక్కడైనా, అది అక్కడ ఇది చేసినా ఓకే, ఇక్కడ అది చేసినా నాకు ఏదైనా ఓకే. మీరు మట్టుకి దయచేసి నన్ను లాక్ రావాలంటే నా మీద నన్ను ఆశ పట్టు గట్టిగా లాగేకండి, అది మీద వాళ్ళ చేతులు పట్టుకుని ఓకే లాగేయండి. వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే, మాది 2 hours 10 minutes అని సినిమా అంటాము, అందులో ఫస్ట్ 25 minutes నాకు వదిలేదు. ఎంతమంది ఉన్నారు వీళ్ళందరి గురించి చెప్పాలి కాబట్టి 25 minutes టైం పెట్టింది. అక్కడ నుంచి మాత్రం సినిమా అక్కడ నుంచి 1 hour 45 minutes మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఎంగేజ్ చేసే బాధ్యత నాది, మా అందరిది. సో ఆ ఫస్ట్ 25 minutes నాకు ప్లీజ్. అయ్యో చాలా జెన్యున్ గా చెప్పావు, అది అలా చెప్పడం మంచిదండి, కరెక్టే కదా అసలు. అది అండ్ మీరు అన్నది కూడా ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకుని వెళ్ళొద్దు, నేను ఏదో తింటానని ఇక్కడికి వెళ్ళొద్దు. ఇందాక అన్నాను కదా అది మామిడికాయ అని తెలుసు, మళ్ళీ తీయగలేదని కంప్లైంట్ అంటే అది ఏం చేయలేము, అది అది మామిడికాయ అది అంతే. నా భయం ఏంటంటే మీ అందరిని చూసి టైట్ పడగానే అక్కడ నుంచి కింద పడి ఫిక్స్ అయ్యారు అనుకోండి, ఫస్ట్ భయంకరంగా క్యారెక్టర్స్ చెప్పాలి కదా. అంటే ఏం లేదన్న దీంట్లో చిన్న ఇది మొన్న ఎప్పుడైతే సినిమా ముందు ఈ పాత సినిమాలో పాత్రలు అవి కన్ఫ్యూజన్ వేస్తాం కదా, అక్కడ వేసేద్దాం ఇది ఫస్ట్ 25 minutes ఒప్పుకొని ఉండరు చెప్పి. అప్పట్లో నేను విన్నాను ఒకటి, భాగ్యరాజ గారి సినిమా అంట, భాగ్యరాజ గారు అంటే స్టోరీ బాగా స్ట్రాంగ్ కదా, ఆయనకు ఒకసారి ఇప్పుడు కామెడీ సినిమా తీద్దాం అంటున్నట్టు ఎవరు చెప్పారు నాకు, అప్పుడు సీనియర్ కోడియేటర్స్ కామెడీ సినిమా తీద్దామని ఏదో కామెడీ సినిమా తీద్దాం కథ కదా, ఆయన కథ స్కిన్ బాగా ఇది కదా, ఆయనకు ఒకటి అనిపించింది ఈ ఇది కాకుండా సీరియస్గా మంచి కామెడీ తీద్దాం అని అనుకున్నారంట, అనుకుని డైరెక్ట్గా పోస్టర్లో వేసారంట ఈ సినిమాలో కథ లేదు ఓన్లీ ఇది మాత్రమే వేసారంట. తర్వాత థియేటర్ బుకింగ్ దగ్గర బోర్డు ఉందంట, ఏంటంటే ఈ సినిమాలో కథ లేదు
ఎందుకంటే కథ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ కథ లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు అని అని తర్వాత థియేటర్లోకి వెళ్ళిన తర్వాత థియేటర్లో అది రాశారంట. సినిమా రిలీజ్ అయిందంట, సినిమాలో కామెడీ అద్భుతంగా ఉందంట, దాంతోపాటు ఎంత లేదన్నా కథా స్క్రీన్ ప్లేలో నైపుణ్యం కలిగిన హ్యాండ్ బ్రెయిన్ అవటం వల్ల వద్దనుకున్నా ఎంతో కొంత తెలియకుండా కథ వచ్చేది, కొంచెం వస్తుంది కాబట్టి మనకే తెలియకుండా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు అది ఈ కామెడీకి చాలా హెల్ప్ అయిపోయి ఆ ఉన్న చిన్న స్మూత్ లైన్ చాలా హెల్ప్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళందరూ కథ లేదంటారంటే కథ లేదంటారంటే కథ ఉంది కదా సినిమాలో అంటే అదేనా అలా జరిగింది విన్నాను. అలా మనం కూడా వేసేద్దాం ఫస్ట్ 25 మినిట్స్ ఇంపార్టెంట్ వచ్చు. ఓకే డన్, థ్యాంక్ యూ అన్న కిడ్నాప్ చేయగానే. అయ్యో కిడ్నాప్ చేయగానే కిడ్నాప్ చేయించుకున్నందుకు ఈ సినిమాలో మాకు మంచి క్యారెక్టర్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే సినిమాలు నాదే, నాతో చేసిన ఆర్టిస్టులు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అందరు కూడా చాలా నైస్ పీపుల్. ఈ లొకేషన్ నేను చాలా హ్యాపీగా అంటే పీస్ఫుల్గా పని చేసుకుని ఇంటికి వెళ్ళాను. థ్యాంక్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్.